ప్రయాజ్ దళార్ ఈరోజు దేవుడి చే వాగ్దానం ఆయన దీనిని ఉన్నత స్థలంలో ఉంచును దుఃఖపడి వారిని క్షేమణకు లేవనెత్తును యోగు రాసిన గ్రంథము ఐదో అధ్యాయం పదకొండవ వచనం ప్రియా సహోదరి సహోదరులారా దేవుడి సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనిని పైకెక్కించను ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో పరిచి ధనవంతును ఒట్టి చేతులతో పంపివేసను ప్రియా సహోదరి సహోదరులారా ధనవంతునికి వాని ఆస్తి ఆశ్చర్యపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్ రాకమునుపు నరు హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు ఆంకాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునుడి దిగు మనస్సులారా మీ హృదయమును శు పరిశుద్ధపరచుకుడి కేకులు పడుడి దుఃఖపడుడి ఏడుడి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతనకు మార్చుకొనుడి ప్రవదృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ప్రియా సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు శిష్యులతో ఇలాగంటున్నాడు భేదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీరిది ఇప్పుడు ఆకులు కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుషు కుమారి నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలువేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును ప్రియా సహోదరి సహోదరులారా జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమం కలిగిందని మైమరిచి నిర్మూలమగుదురు దేవుని ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నిన్నును అవును అన్నవారు నాతో కలిసి ప్రార్థనలు కలిపించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియాపరలోకిపు తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు ఈ వాగ్దానం తండ్రి మా జీవితంలో మీరు నెరవేర్చమని మీరు సహాయం చేయమని ప్రార్థన అయా అవ దీనుల్ని పైకి లేవనెత్తే వాడువి తండ్రి ఎవరైతే దీనత్వం కలిగిన సన్నిధిలో ఉంటున్నారో వారిని పైకి లేవనెత్తమని వారిని ఆశీర్వదించమని ఏ నామంలో అడుగుతున్నాం నాంప్రమ తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్